దేనికైనా సరే ఒక పరిమితి ఉంటది, ఒక హద్దులు ఉంటాయి. పరిమితులు మించి హద్దులు మీరి మీరు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏ సభలో విజిలెంట్ అయ్యా, ఏమైనా కానీ ప్లీజ్ ప్లీజ్ ఈరోజు నేను మీకు ఈరోజు నో ప్లీజ్ మీరు చెప్పే పద్ధతిది కాదు, మీరు చెప్పే పద్ధతిది కాదంటున్నారు కదా. అవసరం ప్రాణమోహనం చేయడం ద్వారా మీరు తప్పాలనుకుంటే దట్స్ రాంగ్ మెథడ్. నో ఇట్స్ రాంగ్ మెథడ్. మీకు మీరే మీ హక్కులు కళ్ళు రాసుకుంటున్నారు, మీకు మీరే కాలు సాంప్రదాయం గురించి మీరు చెప్తారంటే ఏది మీరు చేసింది గౌరవమా? ప్లీజ్ ప్లీజ్ చెప్పండి 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 అధ్యక్షండి అధ్యక్ష ఒక మాట. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నటువంటి శాసనసభ, చాలా గౌరవప్రదంగా చాలా సాంప్రదాయాలతో నడుచుకుంటున్నటువంటి సభ ఇది. వారు గొడవ చేయదలుచుకుంటే, నిరసన చెప్పదలుచుకుంటే చెప్పారు, నిరసన చూస్తూనే ఉన్నాం రోజు. ఇవాళ విజిల్స్ వేయటం, కేకలేయటం, ఇంకా ఏమేమి ఆయుధాలు తీసుకొచ్చారో ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. వీళ్ళు బయట నుంచి విజిల్స్ తీసుకో, మైకో 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 అంటారు రోజు. ఒక మైక్ తెచ్చుకోమనండి, నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ దిస్? సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సభ్యుల మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోజు పాపం ఈ మార్షల్స్ గేట్ల దగ్గర కాపలకాయ లేక ఎల్లాడిపోతున్నారు. కాబట్టి మీరు సభా సాంప్రదాయాలు పాటించిన వ్యక్తులు ఎంత వారైనప్పటికీ కూడా, వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ కూడా వారి మీద యాక్షన్, పైగా మీతో వేలు చూపిస్తూ ఇక్కడ నుంచి ఘర్షణ చేస్తున్నారు. మీరు అవకాశం ఇవ్వకపోతే మేమేం చేస్తాం? అవకాశం ఇవ్వకపోతే వేలు వేస్తారా? అవకాశం ఇవ్వకపోతే కత్తులు తీసుకొస్తారా? అవకాశం లేకపోతే ఏమైనా ఆయుధాలు తీసుకొస్తారా? వాట్ ఈస్ దిస్? శాసనసభలోకి విజిల్స్ తీసుకొచ్చేటటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు. వీరు శాసనసభలోకి విజిల్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. వీరి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ స్పీకర్ గారికి నేను విన్నవిస్తున్నా. అధ్యక్ష, సభ సక్రమంగా జరగాలి అంటే వీరికి రోజు ఏదో ఒక పూజ చేయాల్సి వస్తాం. మనం పొద్దున్నే ఉదయం కాసేపు పూజ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు గొంతు చించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, మార్షల్స్ రావాల్సిన పరిస్థితి వస్తుంది. మనకన్నా సిగ్గు ఉంది కానీ వాళ్ళకు సిగ్గే లేదు. చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి నాకు అర్థం కాల, వెళ్ళిపోవచ్చు కదా బయటికి, వెళ్ళిపోవచ్చు కదా. లిక్కు లిక్కుమంటే 9 మంది వస్తారు, 23 మంది శాసనసభ్యులు ఉంటే 9 మంది వస్తారు. సిగ్గు శరం ఏమీ లేకోకుండా ఇక్కడే కూర్చొని రోజు స్లోగన్స్ ఇచ్చి అడ్డగోలుగా వ్యవహరించేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు రారు, వీళ్ళు వస్తేనేమో సభ జరగనివ్వరు. వీరి కుట్రంతా ఏమిటంటే సభ సజావుగా జరక్కోకుండా ఉండాలనేటువంటి ప్రయత్నమే తప్ప వీరికి సభ మీద గౌరవం లేదు. వీరు ఏదైనా ఉంటే వెళ్ళి వాకౌట్ చేసుకుని వెళ్ళి మీ నియోజకవర్గాల్లో తిరగండి, చెప్పండి తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సభ చూస్తూ ఊరుకోవడం మర్యాద కాదు. ఈ సాంప్రదాయాలు కొనసాగడానికి వీల్లేదు. వారు వారి సీట్లలో కూర్చుంటే బెటర్ తప్ప మీతో మాట్లాడలేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, మైక్ లేకపోయినా మాట్లాడుతూ ఉంటారు, మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. మీకు కూడా నేను మనవి చేసినట్టే వారితో అసలు మాట్లాడకండి. ఎందుకు మార్షల్స్ ఉన్నారు మనం చూసుకోవడానికి? మార్షల్స్కి ఆర్డర్ ఇవ్వండి, దట్స్ ఆల్. అంతే తప్ప వీళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు, రౌడీజం లాగా ప్రవర్తించడాలు శాసనసభలో చెల్లుబాటు కావు, కాకూడదు కూడా. సాంప్రదాయాలు మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష, మీరు అసలు అంక చూడకండి, చీఫ్ మార్షల్ని పిలవండి, ఆర్డర్ వేయండి, తీసి బయటపడేస్తారు, సరిపోతుంది అంతే. దట్స్ ఆల్. ఇలాంటి వారికి ఇదే తప్ప మరొకటి మార్గం లేదు, అది నా అభిప్రాయం అధ్యక్ష. శ్రీనివాస్, గత కొద్ది రోజులు చూస్తున్నాం అధ్యక్ష, వీళ్ళు ఎంత టూ మచ్గా అన్ఫార్మెంట్ లాంగ్వేజ్. ఒక రాజ్యాంగపరమైన పొందిన హక్కు స్పీక్ గౌరవ స్పీకర్ గారిని ఏకవచనముతో నువ్వు అంటే ఎంత అధ్యక్ష సాంబశివరావు గారు అని ఒక సభ్యుడు, ఎంత అధ్యక్ష. అదే సభా సాంప్రదాయాలు నేర్చుకోండి, సభా సాంప్రదాయాలు నేర్చుకోండి. మీకు కానీ మీ పార్టీకి కానీ కనీసం మోరల్ వ్యాల్యూస్ లేకుండా అదే స్పీకర్ స్థానంలో కూర్చొని పెట్టి ఆయన ఎంత నెమ్మదిగా ఓపికగా ఆయన ఉంటాయంటే, ఒక దగ్గర క్వశ్చన్ అవర్లు ఇచ్చారు, చాలా మా క్వశ్చన్ అవర్లు ఇచ్చారు, ఆ క్వశ్చన్ అవర్కి ఆన్సర్ ఉన్న మంత్రి గారు వెయిట్ చేస్తారు మళ్ళీ మీరు వస్తారని చెప్పేసి. ఎన్నో క్వశ్చన్లు వేశారు, 5 క్వశ్చన్లు ఇచ్చారు, 5 క్వశ్చన్ల పైన బ్రహ్మాండంగా మీకు జరుగుతూ ఉంది రిప్లై ఇస్తున్నారు మంత్రి గారు. రేపు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పాడు, మీరు రాండి చంద్రబాబు నాయుడు రమ్మండి కూర్చోండి. ఆయన ఏమన్నా అడగనంటే ప్రజాసమస్య గాలి కుదిలేసి ఎవరు ఎక్కడ ఏమైనా జరుగుతుందా, ఎక్కడ ఏమైనా జరుగుతుందా, ఆడపోయి భూతం వేసెత్తడము, ఆడపోయిన మొత్తం తొందరగా అలిగేషన్ చేయడము, దానిపైన ప్రభుత్వం పైన నిందలు వేస్తారని ప్రయత్నం చేస్తున్నారు. ఇదేమైనా సభా సంపద ఏదైనా రాజ్యాంగంలో మీరు ఏమైనా కనీసం హక్కులను కాపాడుతున్నారా, ప్రజల యొక్క హక్కులు కనపడుతున్నారా, కనీసం సభా సాంప్రదాయం పాటిస్తున్నారా? ఇన్ని సబ్జెక్టుపై ఇన్ని జరుగుతున్నాయి, మనకు రకరకాల ఇష్యూస్ పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్నాయి, ప్రజలంతా మన కోసం వెయిట్ చేస్తున్నారు. అసెంబ్లీలో ఏమి యాక్ట్ చేస్తారు, ఏమి జీవోలు పాస్ చేస్తారు, బడ్జెట్ పైన ఏ సబ్జెక్టుకి ఎంత కేటాయించారు,
అని కనీసం కనీసం ఇంకిత జ్ఞానం ఉందా? లేకుండా విజిల్ వేయడము, క్లాప్స్ కొట్టడము, బల్లలు కొట్టడము ఏందయ్యా? చేసాం మేము కూడా, చేసాం మేము కూడా గతంలో హౌస్ హైదరాబాద్ లో చేసాం. సభా సాపరాలు పాటిస్తూ స్పీకర్ను గౌరవిస్తూ లీడర్ ఆఫ్ ది హౌస్ను గౌరవిస్తూ మేము మాట్లాడ